brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. Hello, Andy. Andarki namaste, Andy. ఈ రోజు మీకు టాటా ప్లేలో సిగ్నల్ ప్రాబ్లంలో అనేక రకాలైన ఉంటుంది. అందులో ఒక ప్రాబ్లమే మీకు వైర్ దగ్గర కనెక్టర్ అయితే ఉంటుంది కదండి, ఆ కనెక్టర్కి ఆ వైర్కి రస్ట్ అయితే పడేస్తుంది. అది వర్షాకాలంలో వర్షం చినుకుల వల్ల అది వర్షానికి మీకు అలా తడిచి అక్కడైతే రస్ట్ అయితే పడేస్తుంది. చాలా కాలం తర్వాతే ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి. అక్కడైతే మీకు నేను చూపిస్తానండి లైవ్లో. అక్కడ నేను డిష్ యాంటీ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మీకు లైవ్లో చూపిస్తాను. మీకు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుద్దండి. ఓకేనండి. డిష్ యాంటీనా దగ్గరికి నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూడవచ్చు కనెక్టర్, అలాగే మీరు వైర్ అయితే కండక్టర్ అయితే ఏదో ఉంటుందో ఆ రెండింటికి సెంటర్ అయితే మీకు రస్ట్ అయితే పట్టేసింది. మీరు చూస్తున్నట్టయితే అక్కడ ఇలాగ ఉంటుందండి. ఇక్కడ ఇక్కడ ఎల్ఎంబిఎఫ్ దగ్గర కూడా చూపిస్తాను చూడండి. ఎల్ఎంబిఎఫ్ చూస్తున్నట్టు సేమ్ అక్కడ ఎలాగ ఉంది. కనెక్టర్ తీసేసానండి. ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ కనెక్టర్ అయితే తీసేసిన తర్వాత చూసారు కదా, జస్ట్ అలా అంటే జస్ట్ విరిగిపోతుంది అన్నమాట. ఇంకా రస్ట్ పడేసి అది కట్ చేసి సేమ్ కనెక్టర్ అయితే అక్కడ మనం ఇన్సెట్ చేస్తాను. అది కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తాను. కట్ చేద్దామండి. సాధారణంగా అయితే ఈ ప్రాబ్లం రాదండి. మీరు చూస్తున్నట్టయితే ఎక్కువ వర్షాకాలంలో ఇలా వర్షానికి ఎక్కువ డ్యామేజ్ అయ్యి తర్వాత మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. చూస్తున్నట్టయితే అక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను కనెక్ట్ చేశాను. ఇంకో కనెక్టర్ అయితే వేద్దాం. ఎక్కువ మీకు ఈ సాధారణంగా ఇది ప్రాబ్లమ్స్ అయితే రావండి. మీకు నో సిగ్నల్ ప్రాబ్లమ్స్లో అనేక రకాలు అయితే ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇక్కడ నేను చూస్తున్నట్టయితే నేను ఆ కనెక్టర్ అలాగే కట్ చేసి అక్కడ తీసేసి వేరే కనెక్టర్ అయితే నేను కొత్తది అయితే ఇక్కడ ఇన్సెర్ట్ చేస్తున్నాను. చూడవచ్చు మీరు కొత్తది అయితే వేస్తున్నానండి. మీకు సార్ చెక్ చేసుకోవచ్చు అండి. మీరు సొంతంగా అయితే మీరు కనెక్టర్ అయితే వేయలేరు. అక్కడ కట్ చేసి కొత్త కనెక్టర్ మాత్రమే వేయాలి. మీకు మీరు చూస్తున్నట్టయితే నో సిగ్నల్ ప్రాబ్లంలో అనేక రకాలు అయితే ఉండొచ్చండి. అనేక రకాలు ఉంటాయండి. మన వీడియోస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. అందులో ఇది ఒకటి. నేను రస్ట్ ఇలాగ రస్ట్ పట్టేసిన తర్వాత నో సిగ్నల్ ప్రాబ్లం వస్తుందని వీడియో అనేది చేయలేదు. ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టయితే నేను అక్కడ చూపిస్తున్నాను. కనెక్టర్ అయితే వేసేసానండి. మీరు చూస్తున్నట్టయితే కొత్త కనెక్టర్ మనకి ఇన్సెట్ చేశాను. నేను వైర్ అయితే కనెక్ట్ చేసిన తర్వాత మనం కిందకి వెళ్ళి చెక్ చేద్దాం. కింద ఇక్కడ చూస్తున్నట్టయితే అండి ఇక్కడ సిగ్నల్ 64 చూపిస్తుంది కదండి. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది ఈ బాక్స్ ఇన్స్టాల్ చేసి. ఇప్పుడైతే ఫస్ట్ కంప్లైంట్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నట్టయితే సిగ్నల్ కూడా ఫుల్గా ఉంది. ఇక్కడ చూసారు కదా, మనం ఛాన్స్ పెట్టి చూద్దాం. ఛానల్స్ పెడదామండి. ఒక ఛానల్ అయితే పెడదాం. ఓకే, ఛానల్స్ అయితే వస్తున్నాయండి. ఓకే అండి. అక్కడ మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది సాధారణంగా అయితే రాదండి. మీకు వర్షాకాలం వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది మీకు బయటపడుతుంటుంది. అక్కడ వర్షాకాలంలో ఆ వర్షం చినుకులు అనేవి అక్కడ మీరు ఏదైతే ఇక్కడ వైర్ కనెక్టర్ వేస్తాం కదండి, అది మామూలు కనెక్టర్ కావచ్చు, సబ్ కనెక్టర్స్ కావచ్చు, లోకల్ కనెక్టర్ కావచ్చు, ఏ కనెక్టర్ కావచ్చు అండి, ఏ కనెక్టర్ వేసిన తర్వాత మనము అక్కడ ఎల్ఎంబిఎఫ్ అక్కడ బిగించుతాం. అలాగే జాయింట్ ఉన్నట్టయితే అక్కడ మేల్ అండ్ ఫీమేల్ కనెక్టర్స్ అక్కడ జాయింట్ ఉన్నట్టయితే అక్కడ కూడా మనం కనెక్టర్స్ వేస్తామండి. ఈ వర్షాకాలం ఏమవుతుందంటే అండి ఆ వాటర్ అనేది ఆ చినుకులు అనేవి లోపలికి వెళ్ళిపోయి మీకు అలాగే స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఉండిపోతాయి. తర్వాత మీకు ఇలాగ వేరే సీజన్లో అంటే చలికాలం కావచ్చు, సమ్మర్లో కావచ్చు ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయండి. ఆ రస్ట్ పట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే నో సిగ్నల్ ప్రాబ్లం, క్లౌడీ వెదర్ చెక్ ద యాంటీనా అంటుంది. మీకు సిగ్నల్ ప్రాబ్లమ్స్ చాలా రకాలు అయితే ఉంటాయండి. మీరు చెక్ చేస్తున్నట్టయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు ప్రాబ్లమ్ చూస్తున్నట్టయితే అక్కడ నేను చూపించాను మీకు, అక్కడ రస్ట్ అయితే పడేసింది. ఇక్కడ మీకు సెంటర్ కండక్టర్ అనేది రస్ట్ పట్టేసి విరిగిపోద్దండి. ఇంకా విరిగిపోయి ఇంకా సిగ్నల్ అయితే ఇంకా క్యాచ్ చేసుకోదన్నమాట సరే బాక్స్ సెటప్ బాక్స్ అనేది. ఓకేనండి. సిగ్నల్ ప్రాబ్లం అనేక రకాలు అయితే ఉంటాయండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించినట్టయితే అక్కడ కనెక్టర్ అయితే ఇక్కడ కనెక్టర్ దగ్గర అలాగే వైర్ కండక్టర్ మీకు రస్ట్ అయితే పట్టేసింది. వర్షాకాలం వర్షం లోపల వెళ్ళడం వల్ల ఆ వైర్కి కండక్టర్కి అలా డ్యామేజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఆ కండక్టర్ దగ్గర మీకు చూస్తున్నట్టయితే రెస్ట్ పడేసింది. సిగ్నల్ ప్రాబ్లం మీకు వైర్లో ఉందని మీకు చూపించాను ఈ వీడియోలో. ఓకేనండి. సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా రకాలైతే ఉంటాయండి. ఆల్మోస్ట్ మనం సిగ్నల్ ప్రాబ్లమ్స్లో మీకు వీడియోస్ అయితే నేను మీకు మన ఛానల్స్ అయితే చూపించాను, చాలా వీడియోస్ అప్డేట్ చేశాను, అలాగే అప్లోడ్ చేశాను, చెక్ చేయొచ్చు. అందులో ఇది ఒకటి. మీకు సిగ్నల్ రాకపోవడం కారణం అందులో ఒకటి అండి. ఇది మీరు చూస్తున్నట్టయితే రస్టింగ్, అలాగే చూస్తున్నట్టయితే ఏదైతే వైర్ ఉందో అలాగే కనెక్టర్ ఏదో ఆ రెండింటికి మీకు రస్ట్ పడేసి సిగ్నల్ ప్రాబ్లం అయితే రావచ్చు.
ఓకేనండి. ఈ వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అనేక రకాల్లో ఇది ఒకటి ఉందని మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.